హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకు వచ్చేసి డిఎస్సిఐ అండ్ మైక్రోసాఫ్ట్ ద్వారా వచ్చేసి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ద్వారా వచ్చేసి సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది కూడా 4 మంత్స్ ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ప్లేస్మెంట్ అన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఎలిజిబుల్ అయితే కనుక మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో మనకి సైబర్ శిక్షణ అనే కాన్సెప్ట్ కింద వచ్చేసి డిఎస్డిఐ ఇన్ పార్ట్నర్షిప్ విత్ మైక్రోసాఫ్ట్ అండ్ ఇన్ ద సపోర్ట్ విత్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ద్వారా వచ్చేసి, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ లాంచ్డ్ యొక్క సైబర్ శిక్షణ అనేది కాన్సెప్ట్ కింద ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారన్నమాట. ఎవరైతే ఉమెన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఫ్రమ్ టైర్ 2, టైర్ 3 సిటీస్ అండ్ రూరల్ ఏరియాకి సంబంధించిన ఉమెన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్, నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. సో దీంట్లో వచ్చేసి మనకి సైబర్ శిక్షణ ఆబ్జెక్టివ్ విషయానికి వస్తే, ఎవరైతే ఉమెన్స్ ఫ్రమ్ టైర్ 2, టైర్ 3 సిటీస్ అండ్ రూరల్ ఏరియాకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి వీళ్ళు ట్రైనింగ్స్ అయితే కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో దాని తర్వాత మనకి ప్లేస్మెంట్ ఆపర్చు కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్స్ అండర్ సైబర్ శిక్షణ కింద అన్నీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ చూడవచ్చు, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, 4 మంత్స్ ప్రోగ్రామ్ టు గెట్ ట్రైన్డ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అనమాట. సో దాని తర్వాత ఎక్స్క్లూజివ్ ఫర్ ఎవరైతే ఉమెన్స్ ఇంజనీర్స్ ఉంటారో టైర్ 2, టైర్ 3 కాలేజ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడెడ్ టు ది ఆల్ ది స్టూడెంట్స్ కూడా, వీళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా మీరు చూడవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీంట్లో మనకి 21 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ less than 7 lakhs ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోండి. సో అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఇంటరాక్టివ్ ట్రైనింగ్ కోర్సెస్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ప్రాక్టికల్ యాజ్ వెల్ ఆస్ థిరిటికల్ కవర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ ఆర్ కండక్టెడ్ ఆన్లైన్ యాజ్ వెల్ ఆస్ ఫిజికల్ క్లాస్ రూమ్ సెట్టింగ్స్ ఉంటుంది. సర్టిఫికేట్ కంప్లీషన్ ప్రొవైడ్ చేస్తారు, యాజ్ వెల్ ఆస్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ కూడా కంపెనీ వాళ్ళే మనకి, అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారు. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ ఎక్స్పర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఫైనల్గా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, వెబ్సైట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేయండి, కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీకు ఓకే అయితే కనుక అదే వెబ్సైట్లో మనకి రిజిస్టర్ యువర్ ఇంట్రెస్ట్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. దాన్ని ట్యాప్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సైబర్ శిక్షణ రెగ్యులర్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్రెషర్స్ అని. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ చూడవచ్చు. సో ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ అయితే ఉండాలి. ఎవరైతే బీఈ, బీటెక్, సిఎస్సి, ఐటీ, సిఈసీ అండ్ ఎంసీఏ చేసిన వాళ్ళు, జనవరి 2024 అండ్ ఆన్వర్డ్స్ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఫ్రమ్ టైర్ 2, టైర్ 3 సిటీస్ ఇన్ ఇండియా ఏ కాలేజ్ అయినా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. less than 7 lakhs ఫర్ ఆనం అయితే ఉండాలి మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, తర్వాత ఫుల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క బీటెక్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే లొకేషన్ ఇంట్రెస్టెడ్ బ్యాచ్ లొకేషన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క పాస్అవుట్ ఇయర్ కావచ్చు, ఫర్దర్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని బట్టి మీకు వాళ్ళు కాంటాక్ట్ అయితే అవుతారనమాట. సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనకి మైక్రోసాఫ్ట్ అండ్ డిఎస్సిఐ నుండి అయితే చేసి ఫ్రీగా సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి అవకాశాలు చాలా రేర్గా అయితే వస్తాయి. వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.